సచివాలయ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నారు కేసీఆర్ గారు. అట్లనే మహబూబ్నగర్లో బీజేపీ కార్యవర్గ సమావేశంలో సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ వీళ్ళందరూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రధానమైనటువంటి వ్యాఖ్య ఏంటంటే కేసీఆర్ రాజకీయం చేస్తున్నాడు సార్ ప్రతి విషయంలో కూడా అని చెప్పని అక్కడ ఉన్నటువంటి నాయకులు అంటే ఆయన అన్నారు, మరి కేసీఆర్ రాజకీయమే చేస్తాడు, మరి మీరేం చేస్తున్నారు, మీరు కూడా రాజకీయమే చేయండి, మందేమని ధార్మిక సంస్థ కాదు కదా భారతీయ జనతా పార్టీ అని ఆయన వ్యాఖ్య చేశారు. ఖచ్చితంగా విభజన సమయంలో వెనక్కి వెళ్తే 2014 ప్రాంతంలో విభజన అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు ఇదే వ్యాఖ్య చేశారు, మాది ఫక్త్ రాజకీయ పార్టీ, ఇక నుంచి రాజకీయమే చేస్తాం, తెలంగాణ సిద్ధించింది కాబట్టి ఇక జరిగేది రాజకీయం అని చెప్పి. బహుశా భారతీయ జనతా పార్టీకి మరి ఈ విషయం తెలుసుకోవడానికి కేసీఆర్ గారి రాజకీయానికి ప్రతి రాజకీయం చేయడానికి మరి ఇంతకాలం పట్టిందా? ఈ అంశాలంటి మీద మాట్లాడదాం. సోలంకి శ్రీనివాస్ గారు ఉన్నారు బీజేపీ నాయకులు, కిరణ్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాకేష్ గారు టీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధితో ఉన్నారు. ముందుగా సోలంకి శ్రీనివాస్ గారు ఏం చెప్పండి, నేను స్ట్రైట్గానే అడుగుతున్నా, 9 ఏళ్ళు పట్టిందా మీకు భారతీయ జనతా పార్టీ ధార్మిక సంస్థ కాదు, భారతీయ జనతా పార్టీ కేసీఆర్ ఇక్కడ రాజకీయాలు చేస్తాడు అని చెప్పని మీ సునీల్ బన్సలే చెప్పారు నిన్న, మీ కార్యకర్తలో నాయకులు మాట్లాడారు సార్ ప్రతి అంశంలో రాజకీయం చేస్తాడు సార్, ఆయన పొద్దున్న లేచిన దగ్గర నుంచి నెక్స్ట్ ఎలక్షన్ ఎట్లా లేకపోతే వాడిని ఏం చేయాలి ఇది ఆలోచిస్తాడు సార్ అంటే మరి అదే చేయాలయ్యా అని చెప్పన్నారు. బహుశా నేషనల్ లెవెల్లో బీజేపీ అది చేస్తున్నట్టుంది, రాష్ట్రంలో ఆ స్థాయిలో చేయలేకపోతున్నారు, ఇక్కడ కూడా మీరు అదే చేయాలి, మేము అట్లా చేసే వేరే రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా పైకి వచ్చాం, మీరు ఇక్కడ రాలేకపోయారని చెప్పి చెప్పినట్టేనా సునీల్ బన్సల్ గారు ఆ వ్యాఖ్య ఒకటి? అట్లా కాదు, ఆ సమావేశంలో నేను కూడా ఉన్నా నిన్న కార్యవర్గ సమావేశంలో, నేనే చెప్తున్నా. సో అక్కడ జరిగినటువంటి విషయం వేరు, పత్రికల్లో మీడియా మాధ్యమాలలో వచ్చినటువంటి విషయం వేరు. అంటే సహజంగా జరిగినటువంటి డిస్కషన్ ఏంటంటే కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలు, ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చకుండా, వాటిని అమలు పరచకుండా, వాటిని అన్నిటినీ తొక్కిపడేసి తన పార్టీని ఎట్లా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, అధికారంలో తను ఎట్లా కొనసాగాలి, రేపటి రోజు అవకాశం వస్తే తన కూతురునో కొడుకునో ఎవరో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎట్లా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలి అని చెప్పేసి చేస్తున్నటువంటి కేసీఆర్ గారు ప్రజల అభివృద్ధిని, సంక్షేమాన్ని మర్చిపోతున్నాడు. ఎంతసేపటికి తను తన అధికారం తన కుటుంబము తన సంపాదన ఇదే ఉంది తప్పిస్తే ఎక్కడ కూడా ఈ ప్రజల ఈ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో, ఉద్యమ ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వీటి కోసం నెరవేర్చేదానికోసం ప్రయత్నం చేయట్లేదు. అందుకనే భారతీయ జనతా పార్టీగా మనం చేయాల్సినటువంటి కర్తవ్యం ఏమిటి అనేటువంటి విషయం అక్కడ డిస్కషన్ వచ్చింది. అది ఓపెన్గా నా పార్టీ మీటింగ్లో జరిగినటువంటి విషయాన్ని నేను ఓపెన్గా చెప్పకూడదు, అయినా కూడా మీరు అడుగుతున్నటువంటి విషయాన్ని నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి సార్ విజయ్ గారు, మీకు తెలిసినటువంటిదే. ఇప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు అంశం ఏదైతే ఎప్పుడు 2018 తర్వాత జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఏదైతే జరిగిందో దాన్ని ఏ రకంగా ప్రజలను మభ్యపెట్టే దిశగా కావచ్చు, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే విధంగా కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి ఏమంటారు అసంబద్ధమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని చూసినటువంటి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ప్రజాస్వామిక వాది అయినా కూడా దాన్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఉంటుంది. దాని గురించి డిస్కస్ చేస్తున్నటువంటి క్రమంలోనే రకరకాలుగా వచ్చినాయి. చివరికి ఎంతవరకు వచ్చింది మా డిస్కషన్ అని అంటే ఇప్పుడు రేపటి రోజు 17 ఫిబ్రవరి నాడు ఏదో తెలంగాణ సచివాలయాన్ని ప్రారంభోత్సవం చేస్తామంటున్నారు. సరే, సహజంగా ఏం చేస్తారు సార్ అంటే ఏదైనా ఒక మంచి ముహూర్తం చూసుకోవడమో, లేకపోతే ఏదైనా ఒక మంచి రోజును చూసుకోవడమో అట్లా చేసుకొని చేస్తారు. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజల సొమ్ముతోటి నిర్మిస్తున్నటువంటి సచివాలయాన్ని ఒక వ్యక్తి యొక్క పుట్టినరోజు నాడు దాన్ని ప్రారంభం చేస్తామని అంటే రేపటి రోజు అధికారంలోకి మీరు వస్తారు సార్, దాంట్లో కూలగొట్టేసి మళ్ళీ ఇంకొక మీ పుట్టినరోజు నాడు కట్టమంటారా, దాన్ని మళ్ళీ ప్రారంభం చేయమంటారా? అంటే ఈ రకంగా తమ యొక్క ఇష్టాయిష్టాలను ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నం ఏ రకంగా జరుగుతూ ఉన్నది, రుద్దుతున్నటువంటి ఈ అంశాలనే రాజకీయంగా ఎట్లా మలుచుకోవడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రజల యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని ఎట్లా తొక్కి పడేస్తూ ఉన్నారు, ఇదంతా డిస్కషన్ అవుతూ ఉన్నది. దీంట్లో భాగంగా జరుగుతున్నటువంటి ఈ మొత్తం వ్యవహారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కేవలం ప్రజా వ్యతిరేక విధానాల మీదనే మా డిస్కషన్ వచ్చింది. దాని మీద తగ్గట్టు మీరు ఇంకో మాట అన్నారు, జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తున్నట్టే ఉంది కానీ ఇక్కడ రాష్ట్రంలో చేయట్లేదు అంటే బన్సల్ గారి వ్యాఖ్య నాకు అదే అర్థం పడతా ఉంది. మనం కూడా ఏమి ధార్మిక సంస్థ కాదు కదా, మనం ఏమి ధార్మిక సంస్థ నడపట్లేదు కదా, మనం కూడా రాజకీయం చేస్తాం, మనం కూడా రాజకీయం. కేసీఆర్ రాజకీయ వ్యూహాలను ఎదుర్కోవడంలో బీజేపీ ఎక్కడో రాష్ట్ర బీజేపీ ఇబ్బంది సార్. ఇక్కడ సునీల్ బన్సల్ గారు చెప్పింది ఏంటంటే సార్, మన ధార్మిక సంస్థ కాదు, మాకు ధార్మిక పరిషత్ ఉంది, అది చేయాల్సిన పని అది చేస్తుంది, విహెచ్పి ఉంది, విహెచ్పి చేయాల్సిన పని విహెచ్పి చేస్తుంది, ఆర్ఎస్ఎస్ చేయాల్సిన పని ఆర్ఎస్ఎస్ చేసుకుంటా పోతుంది, భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ, ఇది రాజకీయమే చేస్తుంది. ఈ రాజకీయం చేస్తున్నటువంటి క్రమంలో ఎక్కడ కూడా ప్రజల యొక్క ఇంట్రెస్ట్ను మనం తగ్గించేటువంటి ప్రయత్నం చేయకూడదు, ఇక్కడ మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అది చేస్తా ఉన్నది అనేటువంటిది ఇక్కడ వచ్చినటువంటి. కానీ శ్రీనివాస్ గారు, రాజకీయం అనేది బ్యాడ్ వర్డ్ కాదు, రాజకీయం అనేది బ్యాడ్ వర్డ్ కాదు కదా, రాజకీయాల్లో ఉంటున్న వాళ్ళము మాట్లాడుతున్న వాళ్ళందరం కూడా
ఎట్లా తయారైందంటే ప్రజాదాన్ని రాజకీయం చేస్తున్నారు కేసీఆర్ గారు, లేదంటే మోడీ రాజకీయం చేస్తున్నారు మోడీ గారు, ఇట్లాంటి పదాలు వాడటం ద్వారా దాని ఒక నెగిటివ్ వర్డ్ అవుతుంది. బట్ ఇక్కడ నా సెన్స్ నాకు అర్థమైంది కూడా ఏంటంటే, మీరు అన్నట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఇంకేదో చేస్తున్నారనే అంశం కొంత ఉండొచ్చేమో కానీ, బట్ దీటైనటువంటి వ్యూహాలు పార్టీల ప్రత్యర్థి పార్టీని బలహీనపరచడం, లేదంటే తను తన పార్టీని పెంచుకోవటము, ఇంకేదో అటువంటి వ్యూహాల్లో మనం ఇంకా సరిపోవట్లేదు, ఇంకొంచెం గట్టిగా చేయాలనేటువంటి ఒక ఇదైతే నాకు అనిపించింది. విజయ్ గారు, మీరు కూడా ఈ జర్నలిస్ట్ కెరియర్లో చాలా చూసి ఉంటారు, భారతీయ జనతా పార్టీ ఎదుర్కోవడం అనేటటువంటిది కేవలం కేసీఆర్ గారిని ఎదుర్కోవడం, కేసీఆర్ గారిని ఎదుర్కోకుండా బలహీనపడడం అనేటువంటి అసాధ్యము అసంభవం. అది మాకు ఏమాత్రం సున్నా స్థానాలు ఉన్నటువంటి త్రిపురలో మేము కష్టపడ్డాం, మా కార్యకర్తలు కష్టపడ్డారు, మా కార్యకర్తల త్యాగాలు ఉన్నాయి, దాని కారణం ఏం రాజకీయం అది? మేము ప్రజల త్రిపురలో బలపడటం అనేది ఒక రాజకీయం. అవును సార్, ఆ రాజకీయాన్ని వేరే రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు. అదే చేస్తున్నాం మేము, అదే చెప్పారు, అదే చేయాలంటే అక్కడ మీరు కాంగ్రెస్ కంప్లీట్ గా బలహీనపడింది, ఈవెన్ మన సిపిఎం కంప్లీట్ గా ట్రాన్స్ఫర్మేషన్ లాగా అయిపోయి ఇటు బీజేపీలోకి ఎక్కువ మంది తీసుకొచ్చిన ప్రయత్నం జరిగింది అక్కడ. అవును సార్, అందుకని తెలంగాణలో కూడా ఇప్పుడు చూడండి సార్, విజయ్ గారు, తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికి అనేటువంటిది అంతంత మాత్రమే సార్. ఎక్కడో కొంతమంది ఉంటే ఉండొచ్చు, వాళ్ళ ఉనికిని చూపిస్తే రేపటి ఎన్నికల్లో వచ్చినప్పుడు చూపిస్తే చూపించుండొచ్చు. ఎందుకనంటే వాళ్ళ పార్టీ యొక్క అంతర్గత వ్యవహారాలు, కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లడం, కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచినా కూడా ఈ అభ్యర్థితో ఈ ఎమ్మెల్యేనో రేపటి రోజు ఈ పార్టీలో కొనసాగుతాడా లేకపోతే అధికార పార్టీగా ఉన్నటువంటి ఇంకో పార్టీలోకి మారిపోతాడా అనేటువంటి సందేహం అనేటువంటి ప్రజల్లో బలపడిపోతా ఉన్నది. సో ఆ రకంగా మీరు చెప్పినట్టు ఇక్కడ కాంగ్రెస్ ఖాళీ అయిపోయింది, కమ్యూనిస్ట్ పార్టీలు లేనే లేవు. కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ ఎంతసేపు ఏ అధికార పార్టీ రాకేష్ గారు కేసీఆర్ మార్కు రాజకీయం మీద బీజేపీ కార్యవర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఇందాక శ్రీనివాస్ గారు, నేను కూడా ఉన్నాను, పత్రికలో రిపోర్ట్ అయినట్టు కాదు అని చెప్పని అన్నారు, కానీ బట్ విషయం అర్థమవుతున్నది ఏంటంటే కేసీఆర్ కొంత రాజకీయం చేస్తా ఉన్నాడు, అంటే పార్టీని బలపరచడానికి ప్రత్యర్థుల్ని బలహీనపరచడానికి. అటువంటి టాక్టీస్ మనం కూడా చేయాలి, మనదేం ధార్మిక సంస్థ కాదు అని చెప్పని ఒక వ్యాఖ్య వచ్చింది నిన్న. రాజేష్ గారు మీట్లో ఉన్నట్టు చూడండి. హలో మీట్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ ప్యానల్ మెంబర్స్ అందరికి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న జరిగినటువంటి ఏదైతే బీజేపీ కార్యవర్గ సమావేశంలో టిఆర్ఎస్ గురించి మాట్లాడుకున్నారని చెప్పి ప్రతికల్లో వచ్చినాయి, అది నిజము అని చెప్పేసి నిన్న ఏదైతే ఆ సభలో పాల్గొన్నటువంటి మన సోలంకి శ్రీనివాస్ గారు కూడా దాన్ని ఒప్పుకున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే, బీజేపీ పార్టీ వాళ్ళ సిద్ధాంతం ఏ విధంగా పోవాలి, వాళ్ళ ప్రజల్లోకి ఏ విధంగా కాకుండా టిఆర్ఎస్ ను ఏ విధంగా అంటే డిమోరల్ చేయాలని చెప్పేసి మాట్లాడుకున్నామని స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడినటువంటి మాటల్లో మనకు స్పష్టంగా కనిపించింది ఏంటంటే, ఇప్పుడు 26 జనవరికి మా చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి సార్, 26 జనవరి రిపబ్లిక్ డే, ఆ రోజు అసలు ముహూర్తాలు కుదరద్దు, ఎవరు పెళ్లి చేసుకోవద్దు అని చెప్పేసి బీజేపీ రేపు పొద్దుగాల ఇంకొక రెజల్యూషన్ పాస్ చేసినా ఆశ్చర్యపోదు సార్. ఎందుకంటే ఫిబ్రవరి 17th రోజు ఆ రోజు ముహూర్తం వచ్చింది, ఆ ముహూర్తానికి మనం ఇనాగ్రేషన్ చేసుకుంటున్నాం, అంతేగాని అది కేసీఆర్ గారి బర్త్డే. ఎస్, ఆ రోజు బర్త్డే మా సార్ది కాదని ఎవరన్నారు? బర్త్డే రోజు ముహూర్తం రావద్దా? కాబట్టి నేనేమంటున్నా అంటే, జనవరి 15th ఆగస్ట్కి ఎవరు పెళ్లిళ్ళు చేసుకోవద్దు, ఎవరు పుట్టద్దు, 26 జనవరికి ఎవరు అసలు పుట్టద్దు పెళ్లిళ్ళు చేసుకోవద్దు అని చెప్పేసి ఏదైనా న్యూ డిక్లరేషన్ బీజేపీ పార్టీలో తీసుకొస్తారంటే తీసుకురండి. ఏది శ్రీరామనవమికి ఎవరు పుట్టద్దు, దసరాకి ఎవరు పుట్టద్దు, సంక్రాంతికి ఎవరు పుట్టద్దు అని చెప్పేసి అది మీ ఇష్టం అండి. కాబట్టి నేనేమంటున్నానంటే, ఈ వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేసేప్పుడు ఎస్, మేము ఈ దేశంలో మేము ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, దీనికి దీటుగా మేము సంక్షేమ పథకాలు ఏదైనా ఆలోచిస్తాం, లేకపోతే ప్రజలకు చేరువకగానికి ఒక 4 ప్రాజెక్టులకు పర్మిషన్ తీసుకొస్తాం, కేంద్రం నుంచే నిధులు తీసుకొస్తాం, లేకపోతే కేంద్రం నుంచే ఒక 4 మెడికల్ కాలేజీలు కొత్త మెడికల్ కాలేజీలు తెలంగాణ రాష్ట్రానికి శాంక్షన్ చేపిస్తాం. ఇలాంటి ఆలోచన లేకుండా ఎంతసేపు ఏదో విధంగా ఏ విధంగా బదనాం చేయాలి? ఈరోజు ఇంతకుముందు ప్రతిసారి మాట్లాడినప్పుడు మిత్రులు ఒకటే మాట్లాడుతున్నారు, ఏంది కేసీఆర్ తర్వాత కేటీఆర్ ను సీఎం చేయాలని. సీఎం చేస్తాడు బీజేపీ చేస్తారు అనుకోండి, మేము ఎందుకు వద్దంటాం? కాబట్టి నేనేమంటున్నానంటే, అక్కడ వాళ్ళ పార్టీలో ఎవరు వారసులు లేనట్టు, లేకపోతే వారసులు లేని వాళ్ళనే చూపించుకుంటూ మాట్లాడడం. ఇప్పుడు సింపుల్ గా చెప్తున్నాను, అమిత్ షా కొడుకున్నాడు, జై షా ఉన్నారు, ఆయన ఒక ఫీల్డ్ లో ఉన్నారు. అదే విధంగా రాజ్నాథ్ సింగ్ ఉన్నాడు, ఆయన కొడుకు ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు. వసుంధరా సింధియా ఉన్నది, ఆమె కొడుకు ఎంపీగా ఉన్నాడు. అదే విధంగా యడియూరప్ప కొడుకులు ఉన్నారు, వాళ్ళు రాజకీయాలు ఉన్నారు. ఎవరు రాజకీయంగా వాళ్ళు సూటబుల్ ఆ నాట్ సూటబుల్ ఆ అనేది ప్రజలు నిర్వహిస్తారు.
అంతేగాని పార్టీలు నిర్వహిస్తాయని చెప్పేసి ప్రతిసారి మరి ఉద్యమ సమయంలో ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కేటీఆర్ గారు రాజీనామా చేశారు, హరీష్ రావు గారు రాజీనామా చేశారు, అప్పుడు వాళ్ళ కొడుకు వాళ్ళు ఎందుకు రాజీనామా చేశారు, మా కిషన్ రెడ్డి రాజీనామా చేయలేదని ఎప్పుడన్నా మాట్లాడేదా, మరి కిషన్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదు, మేము ఎందుకు రాజీనామా చేసినాం అంటే మేము వారసులైనంత మాత్రం తెలంగాణ పోరాటంలో రాజీనామాలు చేయలేదా. కాబట్టి నేనేమంటున్నాను ప్రతిసారి ఇదే మాట మాది ఏది మాట్లాడడం తప్పితే ఇంకో వర్డ్ లేదు, వాళ్ళకి ఇంకో అభివృద్ధి అంశం కూడా లేదు. ఒకటే అంటున్నాను బీజేపీ పార్టీ ఈరోజు దేశం మొత్తంలో కూడా మతతత్వాన్ని వాడుతుంది. కాదు రాకేష్ గారు, నేను అనుకోవటం నిన్న మీటింగ్ లో సరే శ్రీనివాస్ గారు మొత్తం చెప్పలేకపోవచ్చు కానీ ఎందుకంటే పార్టిసిపెంట్ అయినా బయటికి చెప్పొద్దు కానీ ఇది అంటారు కదా వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్టుగా కేసీఆర్ మార్క్ రాజకీయాన్ని కేసీఆర్ మార్క్ రాజ్యంతోనే ఎదుర్కోవాలి అనేటువంటి ఒక సెన్స్ ఏదో వచ్చినట్టుగా నాకు అనిపిస్తా ఉంది. బహుశా వాళ్ళ ఉద్దేశంలో అయి ఉండొచ్చు ప్రత్యర్థి పార్టీని బలహీనపరచడం అన్నట్టుగా తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చేర్చుకోవటము బలోపేతం కావటము వాళ్ళని నిర్వీర్యం చేయటము ఇంకా వాట్ ఎవర్ మేబీ ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు నాకు తెలియదు కానీ అట్లానే బీజేపీ ఇప్పుడు స్టార్ట్ చేసింది కదా యాక్చువల్గా చాలా మందిని చేర్చుకుంటా ఉన్నారు వాళ్ళు కూడా నియోజకవర్గాల్లో బలమైన నేతల్ని తప్పకు అంటే నాకు తెలిసి అయితే ఇంతవరకు అంటే మీరు చెప్తున్నట్టుగా మునుగోడు ఎలక్షన్లలో ఎలక్షన్ తర్వాత ఇంతవరకు అయితే కొత్తగా ఎవరు ఏ పార్టీ నుంచి చేయలేనటువంటి దాఖలాలు అయితే లేవు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఏదో నడుస్తా ఉంది మరి ఆయన కాంగ్రెస్ బీజేపీ అంటే షర్మిల గారు ఆయన కలిశారని వార్త వస్తా ఉంది రకరకాలుగా ఉన్నాయి మరి. సార్ నేను ఏమంటున్నా అంటే పొంగులేటి గారు ఏ పార్టీలో చేరేతారని ఆయన నిర్ణయం తీసుకోవాలి. ఒకటి రెండు వచ్చేసి ఖమ్మంలో నిజంగా చెప్పాలంటే రాష్ట్ర మొత్తంలో 88 స్థానాలు గెలిచినా అక్కడ ఎవరు బలమైన నాయకుడైనా బలహీన నాయకుడైనా కానీ మేము అక్కడ గెలిచింది మాత్రం స్పష్టంగా ఒక స్థానమే. కాబట్టి నేనేమంటున్నా అంటే తర్వాత ఎంపీ స్థానాన్ని గెలిచాం తర్వాత మేము ఆయనకు టికెట్ ఇవ్వకుండా మేము వేరే నామ నాగేశ్వరరావు గారికి టికెట్ ఇవ్వడం ద్వారా మేము అక్కడ ఎంపీ స్థానాన్ని కూడా గెలిచాం. కానీ అక్కడ ఉన్న వాళ్ళు బలమైన బలహీనమైన అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి, అది కాలం నిర్ణయిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నా అంటే ఈ రోజు అంటే ఇప్పటి వరకు అయితే ఎవరు జైలు కాలేదని చెప్పిన మునుగోడు ఎలక్షన్ల తర్వాత. అండ్ నెక్స్ట్ బీజేపీ పార్టీ ఏం ఆలోచిస్తుంది అంటే ఇంతకుముందే మా మిత్రుడు చెప్పినట్టుగా ఏదైతే త్రిపురలో మేమంతా బలపడ్డామని చెప్పేసి ఏదో రాష్ట్ర ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు నేను ఒకటే అంటున్నాను అక్కడ మీరు అడిగి మీరు చెప్పారు మీరే చెప్పారు దాని సమాధానం కమ్యూనిస్ట్ పార్టీలను మొత్తం కూడా మీ పార్టీలోకి తీసుకోవడం ద్వారా మీరు బలపడ్డారు అక్కడ ఏం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది. తీసుకోవడం కాదండి వచ్చి చేరారు ఏం చేస్తారు దానికి ఇంకా ఓ పార్టీ బలహీనమైన తర్వాత నిందా చెప్పాను తెలంగాణలో జరగలేదా పరిణామాలు ఇక్కడ ఎమ్మెల్యేలే చేరిపోయారు వేరే పార్టీ ఎమ్మెల్యేగా ఉండి మంత్రులే అయిపోయారు జరిగినాయి కదా పరిణామాలు. తప్పకుండా సార్ ఇప్పుడు ఒకటి మనం చూసుకున్నాం ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగింది అట్లానే ఆంధ్రప్రదేశ్ కూడా జరిగింది తెలుగుదేశం పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు డైరెక్ట్ గా తీసుకొని మంత్రులు చేశారు అక్కడ కూడా కరెక్ట్ కాదనే కదా అనేది ఎక్కడైనా సరే కాబట్టి నేనేమంటున్నా అంటే దాని గురించి అంశాలకు పోను సార్. కాబట్టి ఇక్కడ బీజేపీ పార్టీ ఏదైతే బలపడడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో మా టిఆర్ఎస్ ఎమ్మెల్యే నలుగురు కొనుగోలుకు ప్రయత్నం చేసింది అది విఫలమైంది. కాబట్టి కాంగ్రెస్ నుంచి శ్రీకర్ రెడ్డి లాంటి వాళ్ళను లేకపోతే మన ఎవరిని రాజగోపాల్ లాంటి వాళ్ళని అందరినీ కూడా తీసుకుంటారు. రాజకీయ పరిణామాలు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు. కిరణ్ యాదవ్ గారు కేసీఆర్ గారి రాజకీయాన్ని రాజకీయంతోనే తిప్పికొట్టాలనే మాట వచ్చినప్పుడు ఏమి రాజకీయం ఇది? ప్రత్యర్థుల్ని బలహీనపరిచి బలపట్టమా లేదా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాజకీయమా? మోడీ గారు చేస్తున్న సంక్షేమం కేసీఆర్ గారి సంక్షేమం లేదంటే మోడీ మార్క్ రాజకీయం కేసీఆర్ మార్క్ రాజకీయమా? ఈ రాజకీయాలని వీటిని ఎదుర్కొనే శక్తి అసలు కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఇప్పుడు మీరు ఏ మార్క్ రాజకీయాలతో నడవబోతున్నారు మీరు? ఒకటి సార్ గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల సంక్షేమం అభివృద్ధి అనే దాని మీద రాజకీయాలు ఉండేది డిస్కషన్ ఉండేది అంటే అభివృద్ధి ఏం చేసారు ఏం చేయలేదు అనేది డిస్కషన్ ఉండేది. కానీ ఇప్పుడు 2014 తర్వాత బీజేపీ కానీ ఇక టీఆర్ఎస్ కానీ ఎప్పుడైనా వచ్చిందో ఇలా అభివృద్ధి సంక్షేమాలని పక్కకు పోయినాయి. అనవసరమైన విషయాల మీద రాజకీయాలు చేయడం మీరు అన్నట్టు అనవసరమైన విషయాలు అంటే ప్రజలకు సంబంధం లేని విషయాల మీద రాజకీయాలు చేయడం స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాంపుల్ రీసెంట్గా తీసుకుంటే ఎమ్మెల్యేల ఈ ఫామ్ హౌస్ కొనుగోలు కానీ ఇలాంటి ఏదైతుందో బీజేపీ టీఆర్ఎస్ రెండు కూడా అవి ఎలాంటి ప్రజలకు ఎలాంటి అవసరం కానీ దాంతో లబ్ధి కానీ ప్రజలకు చేకూరలేదు అవసరం లేదు కూడా అనవసరమైన చర్చ. దాని గురించి ఒక నెలలు ఎపిసోడ్లు సాగదీసిన సందర్భాలు రెండు పార్టీలు కూడా కేంద్రంలో నాయకులు కానీ రాష్ట్రంలో నాయకులు కానీ పెద్ద ఎత్తున వేసి అలా పెద్ద డిస్కషన్ చేసి చర్చ చేసి దాన్నే రాజకీయంగా
చూపించి ముందుకు పోదలుచుకోరు, ప్రజలకు పోదలుచుకోరు. దాంతోపాటు కేసీఆర్ గారు ఇలా బీజేపీ ఏదో నన్ను కొట్టాలనుకుంటుంది, మీరందరూ నాతోటి ఉండాలి, లేదంటే మనమే ఆగమైపోతే మన తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతుంది. దీనికనే నేను బీఆర్ఎస్ పార్టీ పెట్టి జాతీయ పార్టీ పెట్టి దేశం మొత్తం మనమే చక్రం తిప్పుదాం, వీడేంది మన బీజేపీ పోవడం మన మీద కొట్టేది అన్నట్టు ఇలా ఇట్లా తీసుకుపోతున్నారు తప్ప దాంతోటి ఇలా తెలంగాణ ప్రజలకు వచ్చిన లాభం ఏంటి అంటారు. మేము ఇప్పటికీ అప్పుడు ఎప్పుడు కూడా ఒకటి చెప్తున్నాం, ప్రజల అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలు, స్థితిగతులు మెరుగుపడినప్పుడే అది రాజకీయం కానీ మన ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ సరిగా చేస్తున్నప్పుడు. అలాంటిది ఏం లేనప్పుడు ఈ రాజకీయాలు ఎవరి కోసం, దీనికోసం? ఇది ఇలా మీ సొంత స్వార్థ లాభాల కోసం కదా. ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కొంతమందికి మాత్రమే 1,200,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిందంటే అది ఎవరి కోసం? ఇవ్వాలా? ఇవాళ మీ సొంత రాజకీయాల కోసం కదా, స్వార్థ లాభాల కోసం కదా. అలాంటప్పుడు దాంతో ప్రజలకు ఏం లాభం ఇవ్వాలా? మీరు వచ్చినప్పుడు గతంలో 2014 కంటే ముందు పెద్ద ఎత్తున మాటలు చెప్పారు, ఇలా పెట్రోల్ రేట్లు తగ్గుతాయి, డాలర్ రేటు పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, ఇక రకరకాలుగా చెప్పారు. మరి ఇలా రేట్లను ఎక్కడ పోయిన ఇవ్వాలా? ఇక సామాన్య మానవుడికి కావాల్సింది ఏంటంటే బ్రతకడం. ఒకరోజు పొద్దున లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయే వరకు కుటుంబాన్ని బ్రతికించుకోవడం, తినడం, పని చేసుకోవడం, అలాంటిది ఇలా ఆ బ్రతుకులో జిన్నాభిన్నం అయిపోయినాయి కదా. మరి వాటి గురించి పట్టించుకోవట్లేదు కదా. ఏకర రాజకీయం చేస్తున్నట్టు మీరు అందరూ ఈ ఎవరు ఎడిపోతున్నారు. వాళ్ళ జీవనాలు రోజు రోజుకి, జీవన ప్రమాణాలు రోజు రోజుకి కిందికి దిగజారిపోతున్నాయి. ఒకప్పుడు ఈ రోజు ఉన్న కాడికి రేపటికి ఇంకా అభివృద్ధి కావాలి తప్ప కిందికి దిగజారిపోతుంది. దాన్ని ఏమంటారు? ఇవాళ రాజకీయం దేనికి, ఎవరి కోసం చేస్తున్నాం మన రాజకీయం? మనం ఎన్నుకోబడ్డది ప్రజల కోసం. ప్రజలు ఓట్లు ఇస్తే మనం ఎన్నుకోవడం, ప్రజలు ట్యాక్సులు కడితే, పన్నులు కడితే వాటి మీద మనం రాజకీయ నాయకులు ఎంజాయ్ చేస్తారు, లగ్జరీలు అనుభవిస్తారు. కానీ ఆ ప్రజలు మాత్రం అట్టడుకు వెళ్ళిపోతారు కదా. సో ఇలాంటి రాజకీయాలు ఇలా కేంద్రంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ చేస్తున్నాయి. ఇవాళ వీరంటారు ఇలా ఎక్కడ మహబూబ్ నగర్లో పెట్టుకొని మీకు ఒక ఉదాహరణ చెప్తా. బీజేపీ పార్టీల కథ ఎట్లుంటుందంటే, ఈయన పాలమూరు బరిలో అమిత్ షా, ఇంకో రోజు పాలమూరు బరిలో ప్రధాని మోడీ. ఇగో ఈ లెక్కన నేనేమంటున్నానంటే, ఇప్పుడు వీళ్ళకి బీజేపీ మన రాహుల్ గాంధీ గారు వయనాడు పోతాడని ఎవరు అనుకున్నారు? తప్పులేదు కానీ ఇవాళ సోదరుడు అంటాడు కదా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసినాం. గతంలో బండి సంజయ్ గురు మన నేషనల్ కార్యవర్గ నేషనల్ మీటింగ్ జరిగితే కాంగ్రెస్ లేకుండా చేసేసినాం తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన. ఇవాళ వీళ్ళు చెప్తారు కాంగ్రెస్ మొత్తం తెలంగాణ రాష్ట్రం లేదని ఈ సోదరుడు చెప్తాడు. నేనంటున్నాంటే, మీరు మోడీని అమిత్ షాని ఇక్కడ పోటీ చేస్తారు అక్కడ పోటీ చేస్తారని చెప్పి ఉపయోగించుకొని దాన్ని ఒక ఏమంటారు సోషల్ మీడియాలో పెట్టుకొని హైప్ తీసుకొచ్చే ఎగ్జాక్ట్లీ హైప్. అమిత్ షా వస్తాడు, మోడీ వస్తాడు, ఇంకొక ఆయన వస్తాడు. కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అభ్యర్థులు అక్కడ లోకల్లో నియోజకవర్గంలో ఉన్నారో అక్కడ ఓటు ఉందో వాళ్ళు మాత్రమే పోటీ చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించే ప్రయత్నం చేస్తారు తప్ప ఆయన వస్తాడు, ఈయన వస్తాడు, ఇంకెవడో వస్తాడు అని మేము చెప్పుకోలే. ఇంకోటి కూడా ఇవాళ బీజేపీ పార్టీ అన్నాడు ఆయన కాంగ్రెస్ కథం చేసిన అంటుంది కదా. కాంగ్రెస్ కథం చేయడం అని ఎవడి వల్ల కాదు, ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు కాదు, స్వతంత్రం రాకముందు నుంచి పుట్టింది, స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా భారతదేశాన్ని అభివృద్ధి వైపు మీరు ఏదైతే లగ్జరీలు అనుభవిస్తారో, మీరు ఏదైతే అమ్ముతారో భారతదేశాన్ని ఉన్న కంపెనీలో లేదా ప్రాపర్టీస్ భారతదేశాన్ని అమ్ముతారో అదంతా ఇవాళ కాంగ్రెస్ పార్టీ. అభివృద్ధి సంక్షేమము దాని మీద చర్చ జరగాల్సిందే. రాజకీయం అంటే మిళితమే, ఇదంతా రాజకీయ పార్టీలు అనేవి అధికారంలోకి వచ్చిన తర్వాత చేయాల్సింది ఇదే ప్రజల కోసమే. దాంట్లో ఏంటంటే, ఈ రాజకీయం అనే మాటని ఇందాక ఒక నెగిటివ్ వర్డ్ గా మారిన కాన్సెప్ట్ లో అసలు ఇది ఫస్ట్ మీ మీద పడింది కదా. మనం ఒక కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ మార్క్ రాజకీయం అనే పదాన్ని వాడుతూ వచ్చారు చాలా కాలం రాజకీయ పార్టీలు. తట్టుకోలేము వామో కాంగ్రెస్ పార్టీతో అని చెప్పి, సరే ఇవాళ పరిస్థితులు బాగాలేదు, ఇవాళ వామో మోడీ మార్కు, వామో కేసీఆర్ మార్కు, ఇట్లాంటి పదాలు వచ్చినాయి. మీరు అన్నట్టు ఓకే, నిజంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తే మాకు 70-80 సంవత్సరాలు పట్టింది కాంగ్రెస్ మార్క్ రాజకీయం అనుకోవడానికి. ఎందుకంటే రాజకీయాలు నిలబడాలి కాబట్టి రాజకీయాలు చేయాలి, మాక్సిమం గవర్నమెంట్స్ మినిమం పాలిటిక్స్ ఉండాలి. కానీ ఇలా మాక్సిమం పాలిటిక్స్ మినిమం గవర్నెన్స్ అయిపోయినది, దాని గురించి ప్రజలందరూ మాట్లాడుతున్నారు, మేము కూడా మాట్లాడుతున్నాం తప్ప ఇలా మాకు ఒకవేళ మీరు అన్నట్టు ఆ పేరు వచ్చిందంటే 70-80 సంవత్సరాలు రాజకీయాలు అధికారంలో ఉండవు ఖచ్చితంగా, అందరికి అనిపిస్తుంది ఎక్కడో ఒక ధర దానికి అనిపిస్తుంది. తెలంగాణలో పర్టికులర్ గా అయితే మాత్రం ఈ పబ్లిక్ ఈ ఇష్యూస్ కాకుండా ఈ రెండు పార్టీలు చేస్తున్నదే రాజకీయం అంటారు. ఎస్ డెఫినెట్ గా ప్రజలకు సంబంధం లేని రాజకీయాలు చేస్తారు. ఇంకోటి కూడా చెప్పదలుచుకున్న, ఇలా బీజేపీ కానీ ఇక్కడ ఉన్న మిత్రుడు కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ నిజంగా చెప్తున్నా, మీకు దమ్ముంటే ఎక్కడైనా ఏ జిల్లాలైనా ఒక వార్డు మెంబర్కి పోటీ చేసి గెలిచే సత్తా ఉందని బీజేపీ పార్టీని అడుగుతున్నా, కనీసం మీకు అభ్యర్థి దొరుకుతారని అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీని కథం చేసిననే ముందు మీరు ఒకసారి ఆలోచించుకోవాలి, ఎందుకంటే మీ పార్టీలో అభ్యర్థులు లేక ఎంతమందిని బయట నుంచి తీసుకుంటున్నా అనేది మీకు తెలియాలి. ఇంకో విషయం కూడా క్లియర్ చెప్తున్నా, మా దాంట్లో ఎమ్మెల్యేలు కోకోలాలు ఉన్నారు, గెలుస్తారు, లీడర్లు తయారవుతారు, కానీ ఎవరు లేక మీ దాంట్లోకి పోయేటోడు కాదు. అసలు గెలిస్తే కదా, ఎందుకంటే మీ పార్టీ లీడర్ని పట్టించుకునే పరిస్థితి లేదు, వాళ్ళకి మార్కెట్ లేదు, డిమాండ్ లేదు, బీజేపీ పార్టీని దేకేటోడే లేదు. అంటే సార్, ఒకటి నేను చెప్పింది ఎందుకనంటే, ఇప్పుడు ఈ 2018 సాధారణ ఎన్నికల తర్వాత 5 ఉప ఎన్నికలు వచ్చినాయి సార్. 5 ఉప ఎన్నికలలో
కాంగ్రెస్ పార్టీ ఒకటి కూడా గెలవలేదు, భారతీయ జనతా పార్టీ రెండు గెలిచింది, రెండు ఓడిపోయింది, ఒకటి నైతికంగా గెలిచింది మునుగోడులో. ఈ ఐదు ఎన్నికలలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పోటీలో లేదు, ఎక్సెప్ట్ నాగార్జునసాగర్. అక్కడ కూడా జానారెడ్డి గారు తనకున్నటువంటి సొంత బలమో లేకపోతే తనకున్నటువంటి అనుభవమో పూర్వ పరిచయాలు ఏదైనా వాట్ ఎవర్ ద రీజన్స్ కాంగ్రెస్ పార్టీ అక్కడ పోటీలో ఉండడం తప్పిస్తే ఎక్కడ కూడా పోటీలో లేదు. భారతీయ జనతా పార్టీ విషయానికి వచ్చేసరికి ఏమైంది సార్, అయితే టీఆర్ఎస్ బీజేపీ పోటీ పడ్డ దగ్గరనేమో బీజేపీ గెలిచింది, టీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ చేసిన దగ్గర టీఆర్ఎస్ గెలిచింది, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పోటీలో లేదు. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది లేదు ఈ తెలంగాణ రాజకీయాలలో, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఉనికి అనేటువంటిది నామమాత్రంగా మిగిలిపోతుంది అనేటువంటిది కళ్ళకు కనిపించినటువంటి ఉదాహరణలు ఇవి. రెండో విషయం ఏమైపోతుంది సార్ అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిచినటువంటి ఏ అభ్యర్థి అయినా కూడా ఏమైపోతుందంటే, ఈ రోజా రేపా ఎల్లుండా, ఈ రోజా రేపా ఎల్లుండా టీఆర్ఎస్ పార్టీలకు ఎప్పుడు వెళ్ళిపోతారు, ఎవరు వెళ్తున్నారు, నెక్స్ట్ విజయ్ గారు వెళ్ళిపోయారు, తర్వాత కిరణ్ వెళ్ళిపోతున్నారు, నెక్స్ట్ ఎవరు సోలంకి శ్రీనివాస్ అయినా, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళిపోయేటువంటిది అనేటువంటి చర్చ జరుగుతూ ఉన్నది. ఆ రకమైనటువంటి అనుమానాలకు తావిస్తున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. సో ప్రజలలో ఏమైపోయిందని అంటే సార్, కాంగ్రెస్ పార్టీని గెలిపించినా కూడా వీళ్ళు ఉండరు అనేటువంటి నమ్మకము, ఆ రకమైనటువంటి వాతావరణం అనేటువంటిది బిల్డప్ అయిపోయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ప్రజలే ఎలిమినేట్ చేస్తా ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో. సో ఆ రకంగా వచ్చినప్పుడు నేను చెప్పాను, అంతే తప్పిస్తే కాంగ్రెస్ పార్టీ లేదు, ఇంకేదో ఇంకేటువంటిది నేను చెప్పలేదు. రెండో విషయం, అమిత్ షా గారు లేకపోతే నరేంద్ర మోడీ గారు మహబూబ్నగర్ నుండి పోటీ చేస్తే తప్పేముంది సార్, చేస్తారు, దాంట్లో ఏముంది, అది చేయకూడదు సార్. పోటీ చేస్తామనేటువంటిది చేయాలనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి పార్టీ యొక్క అభిమతం కావచ్చు, లేకపోతే కావచ్చు. అయితే విషయం లేపుకోవడానికి అమిత్ షా తీసుకురావాలా, ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదంటే పరిస్థితి ఎవరినో తీసుకొచ్చి దానికి శ్రీనివాస్ గారు చెప్పిన ఒక లెక్క ఉంది కదా, ఎక్కడైతే టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉందో అక్కడ బీజేపీ యొక్క ఎదుగుదలో మీరు కూడా మీ అనుభవంలో బీజేపీ పార్టీ గెలిచింది అక్కడ అని అనుకుంటే నేనేం చేయలేను సార్. దానికి ఏమంటున్నంటే ఈటల రాజేందర్ గానీ లేకపోతే రఘునందన్ గారు గానీ ఇంక ఎవరన్నా గానీ రాజగోపాల్ రెడ్డి గారు గానీ తీసుకుంటే వీళ్ళందరూ బీజేపీ పార్టీలు ఉన్నారా? ఇలా ఎలక్షన్ల ముందు ఏం సందర్భాలు జరిగినాయి, ఇలా ఈటల రాజేందర్ గోలే ఒక అదొక సినారియో ఉంది, ఇలా రఘునందన్ గారిది ఒకటి, రాజగోపాల్ గారిది ఒకటి. నిజంగా మనం మన మనసాక్షికి తెలవాలి, ఈటల రాజేందర్ గారు కమలం పువ్వు కోటేమని చాలా సందర్భాల్లో ఆయన చెప్పలేదు. హుజూరాబాద్ లో ఆయన ఈటల రాజేందర్ చూసి నన్ను చూసేయండి అని చెప్పిన గుర్త ఇదే ఉన్నా గానీ నన్ను చూసేయండి అంటే నాకు ఆప్షన్ లేక నేను బీజేపీ పార్టీ దాంట్లో ఒక వ్యాఖ్య ఉంది. ఆయన జానారెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయనకు ఆ మాత్రం ఓట్లు వచ్చి నీ పోటీ ఇచ్చారు తప్ప కాంగ్రెస్ కాదని ఆయన అన్నారు. అట్లాంటప్పుడు దాన్ని ఈటల రాజేందర్ గారికి, రాజగోపాల్ రెడ్డి గారికి, రఘునందన్ కూడా అప్లికబుల్ చేయొచ్చు. బట్ ఓవరాల్ గా సినారియా చూసినప్పుడు మీకు కమలం గుర్తు, హస్తం గుర్తు, కారు గుర్తు అయితే కనబడతా ఉంటాయి కదా. ఎవరైనప్పటికీ ఓటు చేసింది చెప్పాను. రెండో విషయము, వేరే పార్టీలకు వెళ్ళి అభ్యర్థులు తెచ్చుకున్నారంటే ఫస్ట్ మేము గెలిచినటువంటి దుబ్బాకలో మీ పార్టీకి వెళ్ళి పోటీ చేసినటువంటి అభ్యర్థి టీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిండు, అదే ఆయన ఏమైనా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వచ్చినటువంటి అభ్యర్థి కాదు కదా. రాత్రికి రాత్రి మార్చుకున్నారు, టీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్ తెచ్చుకొని టికెట్ ఇచ్చారు, ఓడిపోయాడు. దాంట్లో తప్పు మీరు ఎట్లా తప్పుపడతారు? మీరు చేసింది మర్చిపోయి భారతీయ జనతా పార్టీని విమర్శిస్తా అంటే దాంట్లో అర్థం ఉండదు, నెంబర్ వన్. రెండోది ఈయన ఏమంటాడంటే, మేము అమిత్ షా గారినో మోడీ గారినో తెస్తామంటే మేము అట్లా చేయము, మేము ఎవరైతే స్థానికుడిగా ఉంటారో ఆ పార్లమెంట్ లో ఓటు ఉంటుందో వాళ్ళకే ఇస్తామంటారు. మీ పార్టీకి సంబంధించినటువంటి ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారే, అతను మా అచ్చంపేట నియోజకవర్గము కొండారెడ్డిపల్లి ఆయన ఊరు, పోటీ చేసింది మల్కాజ్గిరిలో, గెలిచింది మల్కాజ్గిరిలో, మళ్ళీ అంతకంటే ముందు ఎమ్మెల్యే గెలిచింది కొడంగల్లులో. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు స్థానికుడికే ఇస్తామంటే ఇక్కడ స్థానిక సార్ రాజకీయపోతే ఇక్కడికి వచ్చి మైనార్టీ గారు మీరు చెప్తున్నది ఓకే, డిబేట్ పరంగా ఏదో విశ్లేషణకు ఉపయోగపడొచ్చేమో కానీ అల్టిమేట్ గా ఇది ఎలక్టోరల్ పాలిటిక్స్, ఇవి ఎలక్టోరల్ పాలిటిక్స్ లో ఇదంటే జో జీతా ఓ సికింద్ర అన్నట్టుగా గెలవాలి ఎన్నికల్లో.
ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వచ్చారు అంటే ఈ దేశంలో ఎవరెవరు ఏ రాజకీయ పార్టీ ఉన్నారు మరి గత 10-15 ఏళ్ళుగా చూసుకున్నప్పుడు ఎట్లున్నారు గెలిచే అభ్యర్థిని కోసం వెతుకుంటాం అనే రాజకీయ పార్టీలన్నీ కూడా బీజేపీ పార్టీ చేసే పని అదే కదా విజయ్ గారు ఇప్పుడు అదంతా చర్చగా సార్ ఇప్పుడు రెండు విషయాలు నేను కంప్లీట్ చేసేస్తాను ఇంటరప్ట్ చేయకండి ఒకటి రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోతున్నాడు అనేటువంటి వాతావరణం వచ్చిన తర్వాత వయనాడులోకి వచ్చి పోటీ చేసినట్టుగా గాంధీనగర్ నిలిచిపెట్టి అమిత్ షా గారు మహమ్మారుకు రావట్లేదు వారణాసిని వదిలిపెట్టేసి నరేంద్ర మోడీ గారు పాలమూరుకు వస్తా అని చెప్పట్లేదు సార్ సో మా ఉంటే ఉండొచ్చు సార్ ఇంటర్నల్ గా మా పార్టీని మేము స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి కోసం చేస్తే చేస్తుండొచ్చు మీ లెక్క ఓడిపోయేటువంటి వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏ పార్టీలోకి వెళ్ళొచ్చు సార్ ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళొచ్చిండా వేరే పార్టీలకి రాలేదా ఆయన ఏ పార్టీకి వెళ్ళొచ్చిండు ఆయన కాదు మీరు గతంలో బీజేపీకి వచ్చిన ఓట్లు ఇప్పుడు ఓట్లు తీసి ఈ అభ్యర్థి ఓట్లు ఆ అభ్యర్థి ఓట్లు అంటే ఎన్నికల సంఘం ఒప్పుకోసారు అది రాకేష్ గారు ఈ మార్కు రాజకీయాల కాన్సెప్ట్ వస్తూ ఉంది ప్రధానమంత్రి మోడీ గారు పాలమూరు నుంచి చేస్తారు అమిత్ షా గారు చేస్తారు ఇటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది మరి ఈ నేపథ్యంలో కేసీఆర్ గారు వేరే రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేశారని చర్చ ఇంతవరకు రాలేదు మీరేమన్నా స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఆ చర్చ కూడా సార్ నేనేమంటున్నానంటే చేయాలి కదా ఇప్పుడు బీఆర్ఎస్ అయిన తర్వాత తెలంగాణ నుంచి చేస్తారా పార్లమెంట్కి ఏదైనా కేసీఆర్ గారు భారతదేశంలో ఏదైనా వేరే రాష్ట్రం నుంచి ఎంచుకుంటారా అనేది సార్ అది కాలం నిర్ణయిస్తుంది సార్ కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను సార్ ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఏదైతే బీజేపీ పార్టీ రెండు చోట్ల విజయం సాధించింది మూడోది నైతికం అంటే మరి 10,000 ఓట్లు నైతికం కానప్పుడు 1,000 ఓట్లు నైతికం పెట్టినట్టుగా అక్కడ రోడ్డు రోలర్ గుర్తును అది ఎలక్షన్ కమిషన్ కేసు రేసి పెట్టించినటువంటి వాళ్ళు 5,000 ఓట్లు పడ్డారు రోటీ మేకర్ కు దానికి నేనేమంటున్నా అంటే మా గుర్తులు అడ్డుకున్నారు అవన్నీ అడ్డుకున్నారు అదొక అంశం అయితే సరే ఏ గుర్తు లేకుండా ఓన్లీ పార్టీ అభ్యర్థిగా అది ప్రకటించి కంటెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మనం చూసాం నల్గొండ వరంగల్ ఖమ్మం ఎలక్షన్లలో బీజేపీ పార్టీ 5వ స్థానానికి కాంగ్రెస్ పార్టీ 6వ స్థానానికి వెళ్ళిపోవడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి స్థానికంగా జరిగే హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లా ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారో మనకు తెలుసు కాబట్టి నేనేమంటున్నా అంటే రాజకీయం ఏ విధంగా నడుస్తుంది అంటే రాజకీయంగానే నడుస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మోడీ గారు అమిత్ షా గారు సరే ఎవరు ఎక్కడ పోటీ చేసినా గానీ సరే వాళ్ళు పోటీ చేస్తారా చేయరా లేకపోతే బీజేపీ పార్టీ హైప్ గురించి చేసుకుంటుందా వాళ్ళు హైప్ చేసిన తర్వాత వాళ్ళు రాకపోతే నష్టపోయేది బీజేపీ పార్టీ అనేది అది బీజేపీ పార్టీ ఆలోచించుకుంటారు దాంతో మనకు సంబంధం లేని అంశం కాబట్టి ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా తప్పకుండా రాబోయే ఎలక్షన్ లో కూడా ఈ సంవత్సరం ఎలక్షన్ ఉంటాయి డిసెంబర్ లో ఆ ఎలక్షన్లలో కూడా టిఆర్ఎస్ పార్టీ గతంలో 88 స్థానాలు ఏదైతే గెలిచిందో ఇంకా దానికి కొన్ని అదనపు స్థానాలు కలుపుకొని 100 స్థానాలు గెలిచే దిశగా మేము ముందుకు పోతున్నాం తప్పితే వేరే అంశం లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము మాత్రం సంపూర్ణంగా సంక్షేమ పథకాలు ఓకే ఒక్క నిమిషం రాకేష్ గారు రాజకీయం గురించే కదా ప్రస్తావన వస్తా ఉంది ఇప్పుడు కేసీఆర్ రాజకీయం చేస్తున్నాడు మనం కూడా చెయ్యాలి ఈ చర్చ వచ్చింది కదా ఇప్పుడు ఈ రాజకీయం చెప్పండి నాకు ఖమ్మం మీటింగ్లోనేమో ఖమ్మం కంటి వెలుగు ప్రారంభోత్సవానికి పినరయి విజయన్ గారిని కేజ్రీవాల్ గారిని పంజాబ్ మాన్ గారిని వీళ్ళందరినీ పిలిచారు అఖిలేష్ యాదవ్ గారిని పిలిచారు వాళ్ళందరేమో కాంగ్రెస్తో సంబంధం లేకుండా కాంగ్రెస్ మీద కూడా పోరాటం చేసి ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు లేదా మాజీ ముఖ్యమంత్రులు సచివాలయ ప్రారంభోత్సవానికి ఏమో కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వం నడుపుతున్నటువంటి స్టాలిన్ గారు సోరేన్ గారు ప్లస్ ఆర్జేడీ నాయకులు తేజస్వి యాదవ్ మళ్ళీ ప్లస్ అక్కడ జేడీయూకి సంబంధించి ఒక ప్రతినిధి రాబోతా ఉన్నారు ఏంటి ఈ రాజకీయం చెప్పండి ఏంటో సార్ తప్పకుండా సార్ ఏదైతే ఖమ్మం సభలో బీఆర్ఎస్ సభలో ప్రకటించడం జరిగింది ఆ సభలో కాంగ్రెస్ ఇతర పక్షాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిసికట్టుగా మనం అక్కడ వాళ్ళతో మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇంకొకటి ప్రధానంగా మీకు చెప్తున్నానంటే ఎక్కువ మంది వక్తలు కూడా డయాస్ మీద ఉన్నా గానీ సందేశం సరిగా పోదు కాబట్టి ఎవరెవరైతే సెలెక్టెడ్ వక్తలు ఉన్నదో వాళ్ళందరినీ తీసుకురావడం జరిగింది నెంబర్ 1 నెంబర్ 2 ఈ రోజు సచివాలయం ఇనాగ్రేషన్ కు ఎవరైతే వస్తున్నారో స్టాలిన్ గారు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ స్టాలిన్ తో పొత్తు పెట్టుకోవాలని స్టాలిన్ కొన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ కేటాయించాడు అక్కడ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కాదండి అక్కడ డిఎంకే అన్న డిఎంకే రెండు పార్టీలు తప్పితే కాంగ్రెస్ డిఎంకే పార్టీతో కలిసి డిఎంకే కాంగ్రెస్ పార్టీకి కొన్ని సీట్లు ఇస్తుంది ఓకే అర్థమైంది రైట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నా అంటే ఈరోజు బీహార్ లో కూడా కాంగ్రెస్ పార్టీ మీద డిపెండ్ అయ్యి అక్కడ ప్రభుత్వాన్ని కొనసాగించడం లేదండి
గతంలో నితీష్ కుమార్ గారు బీజేపీతో ఉన్నారు, తర్వాత లల్లు ప్రసాద్ యాదవ్ గారి ఆర్జేడీతో ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఏంటంటే అక్కడ కూడా కాంగ్రెస్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి లేదు, కాబట్టి వాళ్ళు కూడా కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలే, కానీ కాంగ్రెస్ ను మిత్రపక్షంగా యాక్సెప్ట్ చేసినటువంటి ప్రభుత్వాలు. అదే మరి తమిళనాడు తీసుకుంటే కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా స్టాలిన్ గారితో ఉన్నాయి, కాబట్టి అవి రెండు మిత్రపక్షాలు అని చెప్పేసి మనం చెప్పలేం కదా కేరళ విషయానికి వచ్చినప్పుడు. కాబట్టి ఏదైతే ఉన్నాయో శిబు సొరెన్ గారు ఒక్కరే కాంగ్రెస్ పార్టీ కొంత సపోర్ట్ తోటి ఆయన ప్రభుత్వానికి కొనసాగిస్తున్నారు, ఇక్కడికి ముఖ్యమంత్రులు పిలడం జరుగుతుంది. ఇప్పుడు అదే వేరు వేరుగా పిలిచారు ఆ బ్యాచ్ల వారీగా, దాని అంతరార్థం ఏం, దాని మర్మం ఏంటని అడిగాను మిమ్మల్ని. అక్కడికి మాత్రం కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాలు నడపని వాళ్ళు సొంతంగా ఉన్న వాళ్ళని పిలిచారు, ఇక్కడేమో కాంగ్రెస్ తో మద్దతు ఉన్న వాళ్ళు పిలిచారు, ఇద్దరిని కూడా వేరు వేరు చేసి చేస్తా ఉన్నారు. ఆ వ్యూహం ఏంటండి? అదే కేసీఆర్ మార్క్ రాజకీయం అనేది ఇప్పుడు దా చర్చ వస్తా ఉంది. ఎస్ తప్పకుండా సార్, నేను ఒకటే అంటున్నాను, మేము పక్క రాజకీయ పార్టీ బిఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీ, ఈ రోజు మేము ఎదుర్కోవాల్సింది ఏంటంటే బీజేపీ పార్టీని దేశాన్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టే దిశగా, దేశంలో సహజ సంపదలను ప్రకృతి వనరులను కొలగొట్టే దిశగా ఏదైతే బీజేపీ పార్టీ పోతుందో దాని నుండి భారతదేశ ప్రజలను రక్షించడానికి ఒక కంకణ బదులు రైతులను కాపాడుకోవడానికి అప్ కి బార్ కిసాన్ కి సర్కార్ అని చెప్పేసి మేము పోవడం జరుగుతుంది. కాబట్టి ప్రధాన బీజేపీతర ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కలుపుకొని పోరాటం చేయడానికి, ఎందుకంటే ఈరోజు బీజేపీ నియమించినటువంటి రాజ్యాంగ వ్యవస్థ ద్వారా నియమించినటువంటి గవర్నర్ వ్యవస్థ ఏ విధంగా స్టాలిన్ గారిని కావచ్చు, లేకపోతే శిబు సోరెన్ గారిని కావచ్చు, కాదు రాకేష్ గారు ఒక క్లారిటీ ఇస్తారా నాకు, 17వ తారీఖు పెరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ అంటున్నారు కదా, సచివాలయ ప్రారంభోత్సవం అయిన తర్వాత, సచివాలయం ప్రారంభోత్సవం తర్వాత మరి ఈ ముఖ్యమంత్రులు అందరూ కూడా బహిరంగ సభలో పార్టిసిపేట్ చేస్తున్నట్టేనా? తప్పకుండా సార్, ఈ రోజు అక్కడ క్లారిటీ రావచ్చు, అక్కడ కేసీఆర్ గారు ఆ వేదికగా ఏం వ్యాఖ్యలు చేస్తారు ఏంటి దాన్ని బట్టి కొంత ఇంకొంచెం స్పష్టమైనటువంటి ముఖ చిత్రం ఆవిష్కృతం అయ్యే అవకాశం ఉండొచ్చాము. రాకేష్ గారు తప్పకుండా సార్, నేను ఒకటేమంటున్నా అంటే ఆల్రెడీ మీకు ఖమ్మం బహిరంగ సభ ద్వారా వేదిక ద్వారా మీకు ముఖ చిత్రం ఆవిష్కరణ జరిగింది. ఈ రోజు రాబోయే కాలంలో బీజేపీ మీద ఏ విధంగా పోరాటం చేయాలి అనేది ఒకటి స్పష్టమైనటువంటి, ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా అది డాలర్ విలువ కానించాలని మొదలు పెట్టుకుంటే ఏ విలువకైనా కానీ మొత్తం పతనాల వస్తుంది ఎందుకునే. కాబట్టి ఇప్పుడు మొన్ననేమో ఖమ్మం మీటింగ్ లో కొన్ని కాంగ్రెస్ మీద కూడా కొన్ని వ్యాఖ్యలు వచ్చినాయి తక్కువగా బీజేపీ మీద కాన్సన్ట్రేషన్, బట్ ఇక్కడ కాంగ్రెస్ మద్దతుతోటి ప్రభుత్వాలు నడుపుతున్న వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ తో కలిసి నడుస్తున్నారు వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారికి వస్తున్నారు. ఒక విషయం అయితే వాస్తవం కనపడుతుంది, దేశంలో యాంటీ బీజేపీ అనేటువంటి ఒక వేదిక అది అయితే కేసీఆర్ గారిని విస్మరించకూడదు, కేసీఆర్ గారు ఆ విషయంలో బాగానే పనిచేస్తున్నారని వీళ్ళందరూ కూడా నమ్మి వస్తున్నట్టు. ఏది రాష్ట్రంలో ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ లేదా జాతీయ పార్టీలో కాంగ్రెస్ కానీ మీరు నమ్మటం లేదేమో, కానీ మీతో మిత్రులుగా ఉన్న వాళ్ళు కూడా కేసీఆర్ ఈజ్ డూయింగ్ సంథింగ్ బీజేపీకి వ్యతిరేకంగా ఏదో చేస్తున్నాడని నమ్మి వస్తున్నట్టుగా ఉంది, లేదంటే ఇంక వేరే కారణాలతో ఏమైనా వస్తున్నట్టు తెలియదు మనకి. బట్ దాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందా లేదా? మీరు ఒకటి రాకేష్ గారు అన్నాడు కాంగ్రెస్ సీట్లు ఇచ్చింది ఆయన వాళ్ళు మిత్రపక్షాలు కాదు వాళ్ళతో కన్సిడర్, గతంలో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ లో ఉన్నది, కొన్ని సీట్లు ఇచ్చింది అంటే అప్పుడు కూడా కాంగ్రెస్ పెద్ద పార్టీ వచ్చిన కదా, మాతో కలిసి ఉన్న పార్టీగా టీఆర్ఎస్ పార్టీ, అప్పుడు మేము కొన్ని సీట్లు ఇస్తే ఏదో పడేస్తే గెలిచి మేము కూడా ఉన్నాం చెప్పుకోలే కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అది ఇంటర్నల్ ఒప్పందంతో అది ముందుకు పోయింది తప్ప దానికి ఇంకోటి కాదు, వారు వేరే రకంగా అర్థాలు తీసుకుంటుంది కాదు. కానీ ఒకటి ఇలా కేసీఆర్ గారు వాళ్ళు బయటకు చెప్తున్నట్టు ఏదో యాంటీ బీజేపీ అని చెప్పి ముందుకు పోతుండో అది ఎక్కడ కూడా కనిపిస్తలేదు ఈరోజు. ఎందుకంటే కర్ణాటకలో చూస్తే రేపు రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ 99% ఉన్నది అక్కడ తీసుకుపోయి ఈయన ఓట్లు చేర్చడానికి ఇలా కుమారస్వామిని ముందు పెట్టి ఇలా ఓట్లు చేర్చి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలో రాకుండా చేయడానికి, అంతేకాకుండా అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీని ముందు పెట్టేదే సార్, ఆయనే ప్రభుత్వాన్ని మార్చాడు తిప్పాడు. ఇప్పుడు చెప్తున్నా ఆయనకు 30-30 సీట్ల మాండ్యా చుట్టుపక్కల 30-30 సీట్ల గతంలో మీ కుమారస్వామి గారితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినాం, రేపు రాబోయే రోజుల్లో 99% కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, ఒక లేకపోతే ఇలా కుమారస్వామి కూడా అంతమంది కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు రేపు కూడా కలిసి ఉంటారు. కానీ ఇలా కేసీఆర్ అనే వ్యక్తి అక్కడ పోయి ఇలా కుమారస్వామిని మీరు మాతో ఉండండి మేము కలిసి పోటీ చేస్తాం లేదా ఓట్లు గెలుస్తాం కొంతమంది కొంత ఎమ్మెల్యేలు తగ్గిద్దాం దాంతోపాటు ఇంకా కాంగ్రెస్ లీడర్ని కొందాం కొని ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలో రాకుండా చేస్తాం, ఇదంతా చూస్తే ఇలా బీజేపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ తప్ప ఇంకోటి కూడా కేసీఆర్ గారు కూడా ఇలా దేశం రాష్ట్రంలో దేశంలో ఎక్కడ పోయినా కూడా కాంగ్రెస్ తో పార్టీ కలిసిన సీఎంలో చుట్టే తిరుగుతుంది తప్ప ఎక్కడ వేరే పార్టీ బీజేపీని ఎగ్రెస్ కొట్లాడుతుంది తిరుగుతుంది ఆయన. ఇంకా అందరు కలిసి ఇప్పుడు విజయన్ వచ్చారు, కేజ్రీవాల్ వచ్చారు,
మాన్ వచ్చారు అక్కడ ఆప్ నుంచి వీళ్ళందరూ స్టాలిన్ సోరేన్ ఏమో ఇప్పుడు మీతో కలిసిన వాళ్ళు అందరూ అందరు కాంగ్రెస్ పార్టీతో కలిసినారు కదా. కాంగ్రెస్ పార్టీతో కలిసినప్పుడు కాంగ్రెస్ లేకుండా బీజేపీని అగెన్స్ట్ చేస్తారు ఎట్లయితే. నేను ఏమంటానంటే ఈ ముఖ్యమంత్రులు అందరు కూడా సదాగా స్టాలిన్ సిబి సోరేన్ లేకపోతే ఇంకా తేజస్వి యాదవ్ అయినా అందరు కాంగ్రెస్ ఉంటేనే అది బీజేపీతో మనం కొట్లాడగలుగుతాం అని చెప్తున్నాం. మీ పార్టీ అడగట్లేదా, మీ జాతీయ నాయకత్వం అడగట్లేదా? డెఫినెట్ గా మాతో పొత్తులో ఉన్నారు కేసీఆర్ గారితో. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పిలిస్తే అది ఓపెనింగ్ కానీ దేనికైనా బెలొస్తుంది, దానికి రాజకీయాలకు సంబంధం లేదు. ఓపెనింగ్ వరకు కాదు కదా, పబ్లిక్ మీటింగ్స్ లో పబ్లిక్ మీటింగ్ లో వెళ్తాను ముఖ్యమంత్రి గారు చెప్పలేదు కదా, రాకేష్ గారు చెప్తే కాదు కదా. పబ్లిక్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసి ఆ కేసీఆర్ నాయకత్వం మీ అందరం బలపరుస్తున్నాం అంటే దాని గురించి మాట్లాడలేదు, ఆ విషయం చెప్పట్లేదు కదా. ఇంకో విషయం ఏంటంటే సార్, ఇలా కేసీఆర్ గారు ఇలా జాతీయ పార్టీ పెట్టుకుని భారతదేశంలో చక్రం దిప్పాలని పోతున్నప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆయన ఏం చెప్పిండు, దేశం అంతా కరెంటు ఫ్రీగా ఇవ్వచ్చు అని. ఏమంటున్నంటే ఇలా ఇది దేశం అంతా ఉచిత కరెంట్ ఇవ్వచ్చు అనేది ఒక స్టేట్మెంట్ ఆయన పెద్ద పార్టీ పెట్టిన తర్వాత అదే సేమ్ డే కరెంట్ ఛార్జీల గురించి ఇలా పెద్ద బాధుడు అని తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ ఛార్జీల బాధుడు ఇలా ఒక యూనిట్కి రూపాయి పెంచింది. ఇలా ఇలా పెంచుతూ ఆయన వచ్చిన కాంచి పెంచుతూనే పోతూనే ఉండు. ఇలా ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్రం ఒక్క రాష్ట్రానికి ఇలా ఇట్లా విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోతే ఇలా దేశం మొత్తం ఉచిత కరెంట్ ఎట్లా ఇస్తారు? ఇలా మీరు చెప్పాలిగా తెలంగాణ రాష్ట్రం రైతుల ఉచిత కరెంట్ కాదు ఇది, ఇది మొత్తానికి ఉచిత కరెంట్. ఇలా రాష్ట్రంలో రైతు ఉచిత కరెంట్ ఆయన ఎట్లా ఇస్తారు? ఏ కరెంట్ అయింది సార్ ఇలా మన ఇండియన్ కరెంట్? ఇలా దేశం అంతా కరెంట్ ఎట్లా ఫ్రీ ఇస్తారు? దానికి 8,000 కోట్లు కావాలి, 8,00,000 కోట్లు కావాలి? ఈ విధంగా తెలంగాణ మోడల్ అని చెప్పుకొని ఇలా ఏ విధంగా ఇట్లా అబద్దాలు ఆడుకుంటా ఇక బయట వాళ్ళకి ఏదో సినిమా చూపించి అలా మొత్తం నేను ఏదో ప్రస్తావించినట్టుగా ఖమ్మంలో ఒక గ్రూప్ ఆఫ్ లీడర్స్ వస్తున్నారు, రేపు ఇక్కడ ఇంకో గ్రూప్ ఆఫ్ లీడర్స్ రాబోతున్నారు. మొత్తంగా ఇందాకన్నట్టుగా దేశంలో కేసీఆర్ పట్ల ఈ నాయకులందరూ కూడా ఒక దృష్టితో చూస్తున్నట్టుగా ఉంది. ఒక కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకత్వం మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తా ఉంది దాని మీద. అంటే జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏ ఇతర పార్టీలో కూడా కేసీఆర్ ని నమ్మే పరిస్థితిలో ఉన్నట్టుగా అయితే నాకు అనిపించట్లేదు సార్. ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా కూడా ఎవరు వచ్చినా కూడా నేను కేసీఆర్ యొక్క నాయకత్వాన్ని బలపరుస్తున్నా, లేకపోతే కేసీఆర్ గారు రేపటి రోజు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండాలి, లేకపోతే ఆయన ప్రధానమంత్రి అయితే నేను స్వాగతిస్తా అనేటువంటి వ్యాఖ్యలు అయితే ఎవరు చేయట్లేదు. సరే, వాళ్ళు వస్తున్న దానికి వాళ్ళ రాజకీయ అవసరాలు కావచ్చు, వాళ్ళ రాజకీయమైనటువంటి ఈక్వేషన్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా వాళ్ళు రావచ్చు, భారతీయ జనతా పార్టీని విమర్శించుకోవడం కోసం రావచ్చు. ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ రాష్ట్రాలలో వాళ్ళు ఎట్లా బలపడాలి దానికి బీజేపీ ఇప్పుడు ఎక్కడ చూడండి సార్, ఇప్పుడు వచ్చినటువంటి నిన్న వచ్చినటువంటి ముఖ్యమంత్రులు అందరికీ ఎక్సెప్ట్ పినరాయి విజయన్ తప్పిస్తే ఎవరైనా కూడా ఆల్టర్నేట్గా భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటిది ఆయా రాష్ట్రాలలో. సో వీళ్ళ నాకు అర్థమైనది చెప్తాను. సో ఇక్కడ జరుగుతున్నది ఏమవుతుంది అని అంటే బీజేపీని ఎదుర్కోవడం కోసం నేనున్నాను అనేది చెప్పడం కోసమే వచ్చేటువంటి ఏ వేదికనైనా ఏ అవకాశమైనా ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా కూడా దాన్ని వాడుకుంటున్నాడు, దాంట్లో భాగంగా వస్తున్నాడు తప్పిస్తే. కేసీఆర్ గారు పిలిచినంతనే వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తాము లేకపోతే ఆయన రేపటి రోజు చేస్తాము ఇవన్నీ కాదు సార్. నేను అనేది దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఒక వేదికని నిర్మించడంలో ఉన్న వైఫల్యము దాన్ని కేసీఆర్ గారు రూపంలో ఒకటి కనపడుతుందన్న ఫీలింగ్ ఏమైనా ఉందా? అసలు కేసీఆర్ గారే బీఆర్ఎస్ తోటి రాష్ట్రం అధికారంలోకి వస్తాడు, 300 వస్తాయా, ఇవన్నీ కూడా మనం అంత పెద్ద ఆ చర్చ అవసరం లేదు. కానీ ఒక వేదిక కూడా కనపడటం లేదు. కాంగ్రెస్ యాక్చువల్గా ఆ పని చేసి ఉండొచ్చేమో, ఇంకెవరైనా చేసి ఉండొచ్చేమో. మమతా బెనర్జీ గారు, నవీన్ పట్నాయక్, జగన్మోహన్ రెడ్డి గారు అసలు వాళ్ళది డిఫరెంట్గా ఉంది. వాళ్ళు అసలు టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. మీరు చెప్పిన దాంట్లో నేను కంటిన్యూ అదే వస్తాను. ఇప్పుడు ఆ లెక్కన చూసుకున్నప్పుడు సరే, ఒకవేళ సీట్ల పరంగా చూసుకున్న, సంఖ్యాపరంగా చూసుకున్న, ఎక్కువగా ఎంపీ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి మమతా బెనర్జీ ఈరోజు ఆమె ఎక్కడ కూడా కేసీఆర్ తోటి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆమె నేనే ప్రధానమంత్రిని అవుతా అని చెప్పేసి తిరుగుతున్నటువంటి సందర్భాన్ని చూస్తాను. సో దాని నుండి ఆమె పక్కకి వెళ్ళిపోతా అది ఏమి అదంతా ఏముండదు. కానీ జనరల్ గా చెప్తా ఉన్నా సార్, అంటే కేసీఆర్ ఇప్పుడు ఒకవేళ మమతా బెనర్జీని బెదిరించేటట్లయితే స్టాలిన్ ని బెదిరించడం పెద్ద విషయం కాదు, లేకపోతే కేజ్రీవాల్ని బెదిరించడం పెద్ద విషయం కాదు. ఆ బెదిరింపులు అనేటువంటిది జరుగుతాయని నేను అనుకోను. కాకపోతే జరిగేటువంటి రేపటి రోజు చూస్తున్నటువంటి భవిష్యత్తును చూసేటువంటి ఎవరు కూడా రావట్లేదు. మొన్నటి మొన్న బీహార్కి వెళ్ళాడు సార్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. బీహార్కి వెళ్తే ప్రెస్ మీట్ నడుస్తా ఉంటే నితీష్ కుమార్ లేచి వెళ్ళిపోతా ఉన్నాడు. ఈయన బతిలాడారే నాయన కూర్చోరా బాబు అని చెప్పేసి బతిలాడి కూర్చోబెట్టుకున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. సో ఎవరు కూడా ఎక్కడ కూడా కేసీఆర్ ని నమ్మే పరిస్థితి లేదు. వీళ్ళు చేసేటువంటిది ఏంటంటే
ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ యొక్క పీఠాలు కదిలిపోతా ఉన్నాయి, టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఓటమి అనేటువంటి ఖాయంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఒక వాతావరణాన్ని బిల్డప్ చేయడం కోసం జాతీయ స్థాయిలో నేను రాష్ట్రంలో చేశాను, జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు నాకే ఉన్నాయనేటువంటి ఒక వాతావరణాన్ని బిల్డప్ చేయడం కోసం చేస్తున్నట్టు తప్పిస్తే ఎక్కడ కూడా అసలు కేసీఆర్ కు ఏమాత్రం ఉనికి ఉంటుంది అనేటువంటిది తెలియదు. అంతే తప్పిస్తే ఏం లేదు సార్. సార్ ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు మొదటి సభ లేకపోతే మొదటి రాష్ట్ర అధ్యక్షుడిగా నిర్మించినటువంటిది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన దాంట్లో రేపటి రోజు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన తర్వాత ఏ ఒక్కరైనా కేసీఆర్ నాయకత్వాన్ని, నేను అనేది రాజకీయ పార్టీలు కాదు ప్రజలు, ఏ ప్రజలైనా కూడా కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచేటువంటి అవకాశం ఉంటుంది సార్. పెండ బిర్యానీ నువ్వు తినేది అనేటువంటి ఆంధ్ర ప్రజలను మీరు లంకలో ఉన్న వాళ్ళు అన్నారు రావణుడు రావణాసురుడు, ఆంధ్రలో ఉన్న వాళ్ళు అంటారు ద్రోహులను, ఇంకోటనో ఇంకోటనో మాట్లాడినటువంటి మాటల్ని ఆంధ్ర ప్రజలు మర్చిపోతారని మీరు అనుకుంటారా సార్? నువ్వు మేము తినే బిర్యానీ ఎంత అందంగా ఎంత టేస్టీగా ఉంటుంది, నువ్వు తినేది పెండ బిర్యానీ ఉంటుంది అని చెప్పినటువంటి విషయాలను ఆంధ్ర ప్రజలు మర్చిపోతారా సార్? ఇవన్నీ మర్చిపోతారని అనుకుంటే ఇక మనం పొరపాటు చేసినట్టు. సో ఆ రకంగా మన అవిభక్త తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు, తెలుగు ప్రజలు మనకు ఓటైనప్పుడు పక్కలో ఉన్నటువంటి గుజరాత్ నుండో లేకపోతే కర్ణాటక నుండో లేకపోతే మహారాష్ట్ర నుండో లేకపోతే మధ్యప్రదేశ్ నుండో ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకు వేస్తారు? దీనంతా కాదు విజయ్ గారు, చివరికి ఒకటే విషయం చెప్తా. ఇప్పుడు మొన్న బీహార్లోనో పంజాబ్లోనో వెళ్ళి కేసీఆర్ గారు ఏం చేశారంటే చనిపోయినటువంటి రైతులకు డబ్బులు ఇస్తాయని చెప్పినారు. అక్కడ ఇస్తాయని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ చనిపోతున్నటువంటి రోజుకు సగటున ఎన్సీఆర్ రిపోర్ట్స్ ప్రకారం రోజుకి ఇద్దరు రైతులు చనిపోతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. సార్ నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇప్పుడు మమ్మల్ని నమ్మందే మమ్మల్ని విశ్వసించందే మా డయాస్ మీద అంతమంది ముఖ్యమంత్రులు వచ్చి కూర్చున్నారా? నెంబర్ వన్. నెంబర్ టూ, మరి మిమ్మల్ని ఎవరు విశ్వసిస్తున్నారు? మీకు అసలు విశ్వసనీయమైనటువంటి మిమ్మల్ని విశ్వసించగానే కదా 20 సంవత్సరాలు ఉన్న శివసేన మీతో విడిపోయింది, మొన్న నితీష్ కుమార్ బీహార్ లో విడిపోయారు. నేను ఏమంటున్నానంటే పీడిపి కాశ్మీర్ ముక్తి, కాశ్మీర్ లో కూడా మీకు పీడిపి అనే అలయన్స్ పార్టీ ఉండే అది కూడా వెళ్ళిపోయింది. కాబట్టి నేనేమంటున్నానంటే ఈరోజు దేశం మొత్తంలో కేసీఆర్ గారిని తప్ప ఇంకెవరిని విశ్వసించట్లేదని చెప్పేసి మొన్న జరిగినటువంటి మీటింగ్ ఒక ఉదాహరణ, రేపు జరగబోయే మీటింగ్ మరొక ఉదాహరణ. కాబట్టి నేనేమంటున్నానంటే మొత్తం దేశం మొత్తంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఉన్నా గానీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఇదే నితీష్ కుమార్ గారు నన్ను మీటింగ్ పిలవలేదని చెప్పేసి 3-4 సార్లు చెప్పడం జరిగింది జాతీయ మీడియాతో. నాకో మీకో వ్యక్తిగతంగా చెప్పలేదు, మీరు ఎందుకు వెళ్ళలేదంటే నన్ను పిలవలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఒకవేళ నిజంగానే మేము గౌరవప్రదంగా ఆయన కలిసి వచ్చినాం, సరే అక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు అది ఏం జరిగింది అనేది అక్కడ వాళ్ళకి తెలియాలి. కాబట్టి నేనేమంటున్నానంటే ఈరోజు మావాడు మా ముఖ్యమంత్రి గారు మీడియా అటెండ్ అవుతుండు, ఇంతవరకు మన గౌరవ ప్రధాని గారు ఒక మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పండి, నాకు డైరెక్ట్ గా మీడియా వాళ్ళతో మాట్లాడినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? ఆ ధైర్యం కూడా లేనటువంటి మన గౌరవ ప్రధాని గారు ఉన్నారని చెప్పేసి మేము మాట్లాడన్నా, ఇస్ నాట్ ఎ లాంగ్వేజ్, గుడ్ లాంగ్వేజ్. నేనేమంటున్నా అంటే ఆ రోజు మీడియా సమావేశం అటెండ్ అయ్యాం మేము, వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాం, కానీ సమాధానాలు చెప్పలేని నాయకత్వంలో మీరు బీజేపీ పార్టీ పనిచేస్తుందని మేము ఆరోపణలు చేయాలా? కాబట్టి ఒకటే చెప్తున్నా, ఈ రోజు దేశం మొత్తంలో ఉన్నటువంటి నాయకులు అంటే ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళందరూ కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పెట్టేటువంటి ప్రోగ్రామ్ లో అటెండ్ కావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటువంటి మాటలు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే అంటుందో తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చినారు, మా పార్టీకి వచ్చారు, బీజేపీ పార్టీకి పోయారు. కాబట్టి నేనేమంటున్నానంటే అదే క్రమంలో మరి మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా తండ్రి దగ్గర నుండి మాధవరావు సింధియా పనిచేసి కొనసాగుతున్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు ఈ రోజు బీజేపీ పార్టీకి ఎందుకు పోయారు? అదే విధంగా ఓకే రాకేష్ గారు, సమయం తక్కువ, మనకి నిన్న పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు జనసేన అనే యాత్రకి వెళ్ళారు వారాహి పూజలు చేయించడానికి, బట్ అక్కడైనా ఏపీ కోసం వారాహిని సిద్ధం చేసుకున్నా కూడా తెలంగాణలో కూడా తిరుగుతున్నారు, తెలంగాణలో జనసేన ఎమ్మెల్యేలు ఉండాలంటున్నారు ఆయన. ఎట్లా మీకు ఏమన్నా ఆలోచన ఉందా ఈ విషయంలో? తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు తీవ్రంగా చేస్తా ఉంది, షర్మిలా గారి పార్టీ ఆమె ప్రయత్నాలు చేస్తా ఉంది, నిందా చెప్పండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కలిశారంటున్నారు, అదొక చరిత్ర, అదొక ఇష్యూ ఉంది, పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్ అవుతున్నారు ఆయన చేస్తానంటున్నారు, ప్రస్తుతం అయితే కొంచెం మిత్రత్వం ఉన్నట్టుంది కదా పవన్ కళ్యాణ్ గారికి మీకు కూడా. సార్ ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం సార్, ఏ పార్టీ అయినా ఇక్కడ రావచ్చు, కంటెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే ప్రాంతాలుగా విడిపోయాం, మనుషులుగా కలిసి ఉన్నాం మనం. ఎక్కడ కూడా ఈ రోజు ఆంధ్ర తెలంగాణ అనే భావన తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎక్కడ కూడా ఎవరి మీద దాడులు కానీ ఎవరి మీద కానీ ద్వేషాలు కానీ జరగలేదు.
నాయకత్వాన్ని విమర్శించాం, నాయకత్వాన్ని వ్యతిరేకించామే తప్పితే ఇక్కడ ఈ రోజు రేపు రాబోయే కాలంలో ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు రావచ్చు, పవన్ కళ్యాణ్ గారు రావచ్చు, షర్మిల గారు రావచ్చు, ఇంకెవరైనా రావచ్చు. కాబట్టి నేనేమంటానంటే ఉత్తర భారతదేశం పార్టీ అని చెప్పేసినటువంటి బీజేపీ పార్టీ ఈరోజు కంటెస్ట్ చేయట్లేదా? అవన్నీ కాదండి, నేను ఒకటే చెప్తున్నాను, రాబోయే కాలంలో ఎక్కడి నుండైనా మేము బీఆర్ఎస్ పార్టీగా దేశం మొత్తం మేము కంటెస్ట్ చేస్తున్నాం. దేశం మొత్తంలో ఉన్నటువంటి ఏ పార్టీనైనా కానీ ఇక్కడ కంటెస్ట్ చేయొచ్చు, వాటన్నిటి కూడా స్వాగతం చెప్తున్నాం. అంతిమంగా విజయం ఎవరిది అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నానంటే అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సంక్షేమ పథకాలు బాగున్నాయి, ప్రజలు బాగా సంతోషంగా ఉన్నారని కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నేనేమంటున్నానంటే సరే వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అని కాదు, కానీ ఇక్కడ అమలవుతున్న పథకాలు దేశం మొత్తం అమలు కావాలని దేశం కోరుకుంటున్న క్రమంలో నిజంగా కూడా మేము ఈ విషయంలో బీజేపీ పార్టీని కూడా అప్రిషియేట్ చేస్తాం. అంటే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మా రైతు బంధువును వాళ్ళు మోడల్ గా తీసుకోవడం జరిగింది, అదే విధంగా మా మిషన్ భాగీరథను మోడల్ గా తీసుకోవడం జరిగింది. ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా దేశం మొత్తంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నాం. అంతిమంగా ప్రజలకు లాభం చేకూరాలని కోరుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అదే విధంగా బీజేపీ పార్టీకి ప్రత్యామ్నాయంగా రాబోయే కాలంలో బీజేపీని ఎదుర్కొనే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బలంగా నిర్మాణం అవుతుంది. తప్పకుండా రాబోయే కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో దేశం మొత్తానికి నాయకత్వం వహించేటువంటి బీఆర్ఎస్ పార్టీగా తయారవుతుంది. ఓకే రాకేష్ గారు, కిరణ్ గారు, ఈ భారత్ జోడో యాత్ర ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండింగ్ లో ముగిపోతున్నట్టుగా మళ్ళీ హాస్య హాత్ అంటా ఉన్నారు. తెలంగాణలో పాదయాత్ర మీద రకరకాల చర్చలు జరుగుతున్నట్టున్నాయి. కొత్త ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత అందరం కూర్చోబెట్టాడు, మాట్లాడాడు, మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చారు, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. హాస్యాత్ అంటున్నారు, రేవంత్ రెడ్డి గారు ఇంకో పాదయాత్ర అంటున్నారు. ఒకటన రేవంత్ రెడ్డి గారు అయినా మిగతా అందరు నాయకులు కూడా, ఇలా రేవంత్ రెడ్డి గారు కొన్ని నియోజకవర్గాలు కూడా ఆయన పాదయాత్ర పోతుంది, మిగతా నియోజకవర్గాల్లో ఇంకొంతమంది నాయకులు పాదయాత్రలు చేస్తున్నారు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అందరు నాయకులంతా ఐకమత్యంగా వాళ్ళకి ఇచ్చిన డ్యూటీ ప్రకారం కాంగ్రెస్ పార్టీని, ప్రజల సమస్యల్ని మళ్ళొకసారి ఎక్స్పోజ్ చేసి, ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం లభించిన ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రజలందరికీ మళ్ళొకసారి చూపించి, ఇలా కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది, రేపు మేము వస్తే ఏం చేస్తాం అనే దాని మీద చర్చ చేయడం కోసం, చేతిలో చేయగలిపి మేము చర్చ చేయడానికి కోసం ఈ యాత్ర ప్రారంభించబోతున్నాం. అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అందరూ అనుకుంటున్నట్టు ఇలా బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు దాంట్లోనే వాళ్ళు కొట్టుకుంటున్న రోడ్లు కలుగులు ఉన్నాయి, దీంతో మేము కాంగ్రెస్ పార్టీని పక్క దొలిపియచ్చు, ఇక కనుమరుగు చేయొచ్చు అని చెప్పినట్టు అనుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ప్రజల నుంచి కనుమరుగు కాదు. మేము మళ్ళొకసారి కొత్త ఉత్సాహంతో, వాళ్ళు కొత్త ఇన్ఛార్జ్ కూడా వచ్చారు, కొత్త ఉత్సాహంతో మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి, ప్రజల సమస్యల్ని లేవ తీసుకొని, వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవాలని తెలుసుకొని. మీరైతే ఇప్పుడు ఇందాక అనుకున్న ఈ రాజకీయం అనేది మీరు చేయలేరా? ఇప్పుడు మీరు అన్నట్టు రాజకీయం రాజకీయం అంటే వీళ్ళు అనవసరమైన విషయాలు రాజకీయం చేసి రాజకీయం అనేది పెద్ద నెగిటివ్ అన్నట్టు తయారైపోయి, మేము రాజకీయాలు చేస్తాం. దేనికోసం రాజకీయాలు చేస్తాం అంటే సామాన్య ప్రజల స్థితిగతులు మారడానికి, వాళ్ళు అభివృద్ధి చేయడానికి, కొంచెం మెరుగైన పరిస్థితులు రావడానికి రాజకీయాలు చేస్తాం తప్ప, మేము అంటే ఇప్పుడు ఏదైతే అన్యాయం చేస్తుందో, ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తుందో, ఆ పార్టీని ఒడగొట్టడానికి రాజకీయాలు చేస్తాం తప్ప, ఇలా మేము ఈ ప్రజల్ని వాడుకొని ప్రజలకు సంబంధం లేని విషయాలను రాజకీయాలు చేసి మేమేదో ఇది చేస్తాం మా వెనకాల మీరు ఉండాలని బూచి చూపించుకోవడానికి మాత్రం మీరు రాజకీయం చేయవు. ఎందుకంటే ఇలా తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ఏదైతే ఉందో, ఆయన గత 8 సంవత్సరాల నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఇలా అనేక సమస్యలు, ఇలా ప్రతి సమస్యలు కూడా దేన్ని కూడా పరిష్కరించకుండా ఇలా దేశానికి నేను రోల్ మోడల్ అవుతా, ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని మోడల్ చూపిస్తా అంటే అది కాదని ఇలా ప్రజలు అవుతున్నారు. ఎందుకంటే ఇలా ఇలా చూసినా మనం నిన్న మన టీచర్ల సమస్యలు చూసినాం, గత 7 ఏళ్ళ నుంచి ఇలా ప్రమోషన్లు లేవు, లేకపోతే టీచర్ల నియామకాలు లేవు, ఇలా 20 నుంచి 30 వేల టీచర్ల నియామకాలు ఇలా ఖాళీ పెండింగ్లో పడి ఉన్నాయంటే ఏ విధంగా మన విద్యార్థులు ఇలా భవిష్యత్తు వాళ్ళ బాగుపడుతుంది, ఏ విధంగా ఇలా ఉద్యోగాలు తెచ్చుకోగలుగుతాం? కేటీఆర్ గారు 5 సంవత్సరాలు ఇలా 5 సార్లు దావోస్ కెళ్ళిండు, 1000 కోట్ల రూపాయల పెట్టుబడి, ఇలా మన తెలంగాణలో బడులే సకాలు లేనప్పుడు, విద్య ఉపాధ్యాయులు సకాలు లేనప్పుడు ఏ విధంగా ఈ 1000 కోట్లు తెచ్చిన పరిశ్రమల్లో ఉద్యోగం? స్కూళ్లలో సమస్యలు ఉన్నది అదొక అంశము, దావోసులో వెళ్ళి పెట్టుబడులు దాటం ఇంకొక అంశం. దీన్ని దాన్ని కలగలిపి ఆంధ్రప్రదేశ్ లో కనీసం వాళ్ళు వెళ్ళలేదని బాధపడతా ఉన్న పరిస్థితి క్లారిటీ చెప్తా సార్, చదివేలేనప్పుడు లేనప్పుడు ఎవరు పని చేయాలంటున్నారు చెప్పండి, ఎవరు పని చేయాలి ఈ పరిశ్రమలో? చదివే శాఖ లేదు, ఉపాధి శాఖ లేదు, నైపుణ్యాలు లేనప్పుడు ఎవరు పని చేస్తారు? రెండు డిఫరెంట్ ఇష్యూస్. స్కూళ్లలో సమస్యలుంటే దాన్ని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది, పెట్టుబడులు తీసుకురావటం, ఉపాధి కల్పన, ఉద్యోగాల కల్పన, అది వేరే అంశాలు. రాకేష్ గారు ఒక హాఫ్ మినిటే సార్, ఒకటే చెప్తున్నా, పాఠశాలలో ఫస్ట్ విద్యార్థుల ఉపాధ్యాయుల రేషియో ఏందో తెలుసుకోమని చెప్పండి కాంగ్రెస్ పార్టీ.